గణేషాజన్మహ గాయత్రి దివ్యాన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వారి యొక్క ఫలితాలు రాశి వారికి స్థిరాస్తులు కానీ ఆస్తి విషయాలు కానీ బాగా లాభిస్తాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కగా లాభాలు కనపడుతున్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా వారం సంతృప్తికరంగా జీవితం వెళ్ళబోతుందని కూడా చెప్పచ్చు చాలా రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కుంటారు అలాగే గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి ఆగిపోయిన ఇల్లు మళ్ళీ కట్టగలుగుతారు కొత్తగా ఇల్లు కొనడం కానీ లేదా వాటికి సంబంధించిన విషయాలు అనుకూలత కనపడుతున్నాయి పెద్దలతోటి చక్కని ఆలోచనలు లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం పెద్దలతో కలిపి మాట్లాడుకోవడం చర్చించుకోవడం లేదా పెద్దలతోటి మంచి మంచి విషయాలు తెలుసుకునే అవకాశాలు కనపడతాయి విహారయాత్రలు చేయడం లేదా తీర్థయాత్రలు చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులు కూడా బాగా కలిసొచ్చే కాలం ఈ వారం కలుస్తారు విడిపోయిన ప్రేమికులు భార్యాభర్తలు కలుస్తారు అలాగే తెలివితేటలు బాగా పెరుగుతాయి ధర్మం కోసం బాగా పోరాడతారని చెప్పచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీ కానీ పొందుతారు ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని పెంచుకుంటారు ఈ వారం మానసికంగా ఆనందం బాగా ఉంటుంది వారం సంతృప్తికరంగా ఉంటుంది వారం అంతా కూడా సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ ఎక్కువగా కలిసి వస్తుంది సక్సెస్ రాబోతోంది మంచి అవకాశాలు పొందబోతున్నారు అలాగే లోహా యంత్ర ఇరుము రంగాల వారు కూడా చక్కని అవకాశాలు ఆర్థిక లాభాలు బాగా కనపడుతున్నాయి షేర్ మార్కెట్లో కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వడ్డీ తాకట వ్యాపారస్తులకి విశేష ధనప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు ఎదుటి వారిని బాగా ఆకర్షించుకునే గుణం బాగా పెరగబోతోంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి విదేశాలు వెళ్ళే వాళ్ళకి వీసా ప్రాజెక్ట్ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా బయట ఈ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా కష్టపడతారు తెలివితేటలు ఉపయోగిస్తారు బయట పడతారు కూడా మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టపడతారని చెప్పచ్చు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు మీలో కొంచెం గొడవల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ సర్దుకుపోయే మనస్తత్వం వల్ల ఈ వారం చాలా రకాల సమస్యలు సర్దుబాటు అవుతాయి భార్యాభర్తలతో కానీ ఫ్యామిలీ రిలేషన్స్తో కానీ స్నేహితులతోటి కానీ ప్రేమికులతోటి కానీ గొడవలు తగ్గుతాయి వారం మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు సంఘంలో అలాగే వ్యాపారం పెంచుకునే తపన డబ్బులు సంపాదించాలన్న తపన అప్పులు తీర్చాలన్న తపన అలాగే రుణ విషయాల నుంచి బయటపడాలనే తపన బాగా పెరుగుతుంది అనేక విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది బాగా చదువుతారు పుస్తకాలు కొత్త విషయాలు నేర్చుకుంటారు ఏ పని ఎవరి చేత చేయించాలో బాగా ప్రాక్టీస్ వస్తాయి మీకు ముఖ్యంగా భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి కలిసొచ్చే అవకాశాలు లాభాలు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి పరువు ప్రతిష్టకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం అలాగే ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే చాలా పాజిటివ్గా తీసుకోవడం అలాగే బాగా సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది వారు అలాగే కోరుకున్నటువంటిది సాధించాలన్న తపన కసి బాగా పెరుగుతాయి పట్టుదల కోరుకున్నది సాధించేదాకా విశ్రాంతి తీసుకోవాలని కూడా చెప్పచ్చు ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపాలనేట తపన మెడిటేషన్ చేయాలని తపన లేదా ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు నాట్యం మీద సంగీతం మీద ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది టీవీలు కానీ సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కువగా చూసే అవకాశాలు కనబడుతున్నాయి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన కోరిక బాగా పెరుగుతాయి స్త్రీ పురుష వ్యామోహాలు శారీరక కోరికలు శారీరక వాంచలు బాగా పెరుగుతాయి వారం తీర్చుకుంటారు కూడా ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్లు లేదా కొంచెం యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా శారీరక కోరికల మీద ఆసక్తి అలాగే కొంచెం ప్రేమికులు బాగా ఎక్కువగా కలుసుకునే అవకాశాలు అలాగే భార్యాభర్తలు కూడా ఎక్కువగా కలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజలతో అవ్వడము పేరు తెచ్చుకోవడము అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా చాలా బాగుంటుంది వారం కలిసి వస్తుంది అధికారుల నుంచి బాగా మంచి సపోర్ట్ వస్తుంది మీకు అది చెప్పొచ్చు మొక్కలు పాడి పంటలు వ్యవసాయం వీటికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి అందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు అందరూ మిమ్మల్ని బాగా పొగుడతారని కూడా చెప్పచ్చు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షలో చక్కని విజయం లభిస్తుందని చెప్పొచ్చు చదువు మీద ఆసక్తి బాగా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్రాజెక్ట్ వర్కులు కానీ ప్రయోగాలు కానీ ఇలాంటి విషయాల్లో సక్సెస్ని సాధిస్తారు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు కాలేజీల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి స్నేహితులతో కలిపి ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలు మారాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగంలో మంచి ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్తారని చెప్పచ్చు టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి స్త్రీలకి అత్తమామలకి సేవ చేయడం కానీ కుటుంబంలో పేరు తెచ్చుకోవడం కానీ భర్తతో ప్రేమగా ఉండడం కానీ ఇరుగు పొరుగు వారితో సఖ్యత కానీ పుట్టిన నుంచి మంచి లాభం కానీ లబ్ధి కానీ శుభవార్త వినం కానీ జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి భర్తతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రయాణాలు చేస్తారని చెప్పచ్చు షాపింగ్ మాల్స్కి లేదా కొన్ని రకాల బ్యూటీ పార్లర్కి కానీ లేదా వస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో కానీ బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు ఏది ఏదేమైనా సరే స్త్రీలకి చాలా అనుకూలతలు విద్యా ఉద్యోగపరంగా చాలా అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా పరిశ్రమలు పెట్టాలన్న తపన కానీ కొత్త పరిశ్రమలు ప్రారంభించడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తారని చెప్పచ్చు గృహ నిర్మాణ పనులు వస్తువులు విషయాల్లో అన్ని విషయాలను కూడా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలతలు సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకి కిరాణా వ్యాపారస్తులకి ఫుడ్ వ్యాపారస్తులకి ఎలక్ట్రికల్ ఐరన్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి మిక్కిలి లాభదాయకంగా కనపడుతుంది ఈ వారం అన్ని రంగాల వారికి చాలా బాగుంది చాలా చక్కగా ఈ వారం అంతా కూడా కాలాన్ని గడపచ్చు అయితే మీరు ముఖ్యంగా ఈ వారం గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న గణపత ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు